సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. మానవ ప్రయత్నం ఎంత చేయాలో అంతా చేశాం, కానీ దైవ సహాయం లేదు. యువరాజును రక్షించుకోలేకపోయాం. అన్నపూర్ణ, నీ దుఃఖం నేను చూడలేను. నా గుండె పగిలిపోతూ ఉంది. నీ కడుపున చిచ్చు పెట్టి ఇంత ఘోర పాపానికి ఒడిగట్టిన పరమ కిరాతకుడు ఎవరు? నా కుమారుడు ఏడి అని అడిగితే మహారాజుకు ఏం చెప్పేది? నాకు మతిపోతుంది. అయ్యో, నన్ను ఇంక చూడవా నాయనా. అన్నపూర్ణ, నీ వచ్చినప్పటి నుంచి నా బిడ్డవే అనుకున్నా. ఇంత గ్రహపాటు ఎలా వచ్చిందో? అప్పాజీ, నేనేం పాపం చేశానని నా చిట్టి తండ్రిని దైవం ఇలా తీసుకుపోయాను. అప్పాజీ, అప్పాజీ, ఇది దైవం చేసే పని కాదమ్మా. ఈ రాజ్యానికి ఏ రాహువు పట్టాడు చూస్తా. మరి అదేం విషమం? మా వైద్య విజ్ఞానం ఎందుకు కొరగాకుండా పోయింది? యువరాజు రక్షించుకోలేక వ్యర్థులమైపోయాం మహారాజా. నీదే, అందరూ వ్యర్థులైపోయాం. మా తిరుమల రాయలు, మా ఇంటి దీపం, మా కంటి వెలుగు అందరినీ విచార సముద్రంలో ముంచిపోయాడు మహారాజా. మిమ్మల్ని పలకరించలేకున్నాం. మీరు వచ్చి కడసారి చూపు పిల్లవాణ్ణి చూసుకొని. సంబీర, పట్టాభిషేక సమయంలో ముస్తాబవుతున్న నా కుమారుని కడసారి చూచా. ఎప్పుడు తలుచుకున్నా కళకళలాడే ఆ సుందర రూపమే కలకాలం నా స్మృతిపథంలో ఉండనియండి. వాడిన మొక్కను, ఎండిన మొక్కను చూడండి. ఎవరు చేస్తారు? వెంటనే చెయ్యండి. సువర్ణ పేచికలు కిరీటంతో సహా రత్నాలతో ముంచి మహారాజు మనస్సు చీకటైపోయింది. ఇంతమంది ఉన్నాం ఎందుకు? మహారాజు గారికి ఈ ఆపద రాకుండా అడ్డలేకపోయినా. ఇంత భద్రమైన దుర్గంలోనే ఇంత పని జరిగిందంటే అంతే, ఇంకెవరిని అడిగేది? అప్పాజీ, నా అంతఃపురం, రాజ్యం అంతా మీ సర్వతోముఖ రక్షణ క్రింద ఉంది. మీ వేగులు చారులు ఏమయ్యారు అప్పాజీ? మీ చక్రబంధంలోకి నా కుమారుడి ప్రాణాలు కరించిన ఆ కాల సర్పం ఎలా రాగలిగింది అప్పాజీ? కాల సర్పమేమిటి? విష కీటకం, తుచ్చ పురుగు. కాకపోతే అంతవరకు మాతో ఆడుకుంటున్న పిల్లవాడు ఏం గ్రహచారమో ఎలా వెళ్ళాడు? తోటలో నుంచి అప్పాజీ అప్పాజీ అని పిలిచినట్టు వినిపించింది. అంతవరకు మీకోసం కలవరిస్తున్నాడు. మీరు నిజంగా వచ్చారనుకుని తోటలోనికి వెళ్ళి చూస్తే ఏముంది? మీరు లేరు, పిల్లవాడు లేడు.
పిల్లవాడు నన్ను చూడకుండానే పిలిచాడా? చూడకుండా అంటే మరి వాడు బుద్ధి తెలియని వాడు కాదే. మీరంటే ఎంత ప్రాణం, మీ అడుగుల చప్పుడు, మీ మాటల తీరు ఏమేమో చెప్పేవాడు నా చిట్టి తండ్రి. ఇంతకు మీ అనుమానం నేను వచ్చానా? కాకపోతే మీ వేషం కట్టి ఎవరైనా మోసం చేశాడంటారా? మీ కోటలోనే మీ వేషం కట్టి మీకు మళ్ళీ ఎవడైనా నటించాడు అంటే ఆ వైనం మీకు తెలియాలి, ఆ పరమాత్మకే తెలియాలి. రామలింగ నాయక, ముందు ఈతని బంధించండి. రక్షించాలి మహారాజా, ఏదో చుట్టం చూపుగా వస్తే ఈ పాపం నాకంట కడుతున్నారు. ఇక్కడ నేను ఒక్కడేగా పరాయివాణ్ణి, సాక్ష్యం కూడా అక్కర్లేదనుకుంటున్నారు. సాక్ష్యాలు తరువాత, ముందు బంధించండి మహారాజా. రామలింగ నాయక ఆగండి, అతని నోరు నొక్కటానికి మీరెందుకంత తొందరపడుతున్నారు? ఈ సమయంలో సహాయపడగల మా స్వజనంలో వారు కూడా ఒక్కరని మీరు గ్రహించాలి. వీరూపాక్షస్వామి మహారాజా, మీరు ఈ మాత్రం మెడుకులో ఉన్నారు చాలు. మరి నా మీదే నేరం మోపుతూ ఉంటే నా అనుమానం నేను చెప్పాలిగా. మా గజపతి వంశం మీద వీరికెంత పగవ మీకు తెలిసింది. ప్రతీకారం కోసమేగా ఈ సంబంధం చేసింది. మా అన్నపూర్ణ కడుపును పుట్టాడు గనక ఆ పశుకున ఈ ఆంధ్ర సామ్రాజ్య వజ్ర సింహాసనం ఎక్కడానికి తగడు. కానీ మీరు వారికే పట్టాభిషేకం చెయ్యాలని పట్టుబట్టారు. అదే మన కొంప తీసింది. అప్పాజీ మీరు దోషులు చేస్తున్నారా? ఏమిటి మీ సాక్ష్యం? అయ్యయ్యో, ఇంత పని చేసిన వారు సాక్ష్యం కూడా దొరకనిస్తారా? అసలు ఎలా వచ్చారో, ఎవరు తీసుకువెళ్లారో కళ్ళు మూసిన మా బాబు లేచి వస్తేనేగా తెలిసేది. మాకంత పుణ్యం లేదే. అప్పాజీ, గజపతుల మీద మీకెంత ద్వేషం ఉన్నా లేక లేక కలిగిన నా బిడ్డను నా కంటి వెలుగురు అర్పివేస్తారా? అప్పాజీ, నా బిడ్డను బ్రతికనిచ్చి నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేసినా నేను సంతోషించేవాడిని అప్పాజీ. రాయా, ఏమిటిది? మీరు నన్ను అనుమానిస్తున్నారా? వారే కాదు, నీ అంతటి వారిని ఈ రాజ్యంలో ఎవ్వరూ అనుమానించరనేగా మీరు ఇంత పని చేసింది. మౌనం వహించారా మహారాజా? నేటికి మీరు నన్ను అనుమానించే స్థితికి వచ్చారా? ఏమిటి దురదృష్టం? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్కరోజు గడివిబడి అంతకుని సాక్ష్యంతో సహా మీ ముందు నిలబెడతాం. ఒక్కరోజు కాదు, ఒక్క గడియ గడివిస్తే ఈ రాజ్యాన్నే తారుమారు చేస్తారు. మీ శక్తి సామర్థ్యాలు మా రాయల వారికి తెలియనివి కాదు. ఆనాడు వారి అన్నగారిని మోసం చేసి వారిని గద్దెక్కించారు. ఇప్పుడు వీరిని మోసం చేసి అచ్యుతరాయుడికి పట్టం కడతారు. రామలింగనాయక, ఇక విచారణ న్యాయసభలు. ఏమిటి అన్యాయం? రామలింగ నాయక, మీ ధర్మం మీరు నిర్వర్తించండి. అప్పాది, శ్రీ 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 రాయపరమేశ ధర్మాధ్యక్ష
శ్రీకృష్ణదేవరాయల వారి ఆమోదమును పొందిన మా ధర్మాసనం వారి నిర్ణయమిది. ఈ సంఘటన జరుగు వరకు విజయనగర సామ్రాజ్య సర్వశిర ప్రధానిగా వ్యవహరించి రాయల వారికి పితృసమానుడై ప్రజలకు పూజనీయుడైన ఈ సాళువ తిమ్మరాజు ఇప్పుడు కఠిన కిరాతకుడై యువరాజు హత్యాపాతకమునకు వడిగట్టినాడనిన ఆశ్చర్యమే. కాని ఈ తిమ్మరాజు కుటిల నీతితో కుతంత్రములతో ఇష్టములేని రాజులను పదభ్రష్టులను చేయిచూ వచ్చినాడనుటకు రాయలవారి వంశచరిత్రయే సాక్ష్యం. గజపతి వంశముపై గల పగచేతనే ఇతడి నేరమును చేసినాడని వాదుల ఆరోపణ. ఇందలి ఆంతర్యం ప్రభువుల చిత్తమునకు తెలిసినదే. ఇందుకు ప్రతికూలముగా నిందితుని మౌనము తప్ప వేరు సాక్ష్యము లేదు. కనుకను తంత్రాంగములో అప్రతిమాన ప్రతిభాధురీనుడైన ఈ తిమ్మరాజు ప్రత్యక్ష సాక్ష్యములవలేశము లభించనీయక ఈ హత్య చేయుటలో సమర్థుడు. కనుకను అనుమాన ప్రమాణమే ఆధారముగా ఈ నిర్ణయమునకు వచ్చితిమి. తిమ్మరాజే హంతకుడు, శిశుహంత, రాజద్రోహి. శిక్షాస్మృతిని అనుసరించి ఈతని కన్నులను కాల్చివేసి శాశ్వత కారాగారవాసమును విధింపవలసి ఉన్నది. మేము ధర్మబద్ధులము, శిక్ష విధించితిమి. వెంటనే నిందితుని కారాగారబద్ధుని చేయవలెను. ఈ రాత్రి గడచి సూర్యోదయమగు వేళకు ఇతని కన్నులను కాల్చివేయవలెను.